ఏక వ్యక్తి సైన్యంగా అలుపిల్లని పోరాటం చేసి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం రోజున జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని అన్న దమ్మున్న నేత కేసీఆర్ అని, తెలంగాణ గేలి చేసిన పరిస్థితుల్లో కేసీఆర్ ఒక్కడిగా ప్రయాణాన్ని ప్రారంభించారని కేటీఆర్ పేర్కొన్నారు. నిరాశ పరిస్థితులు కల్పించి కుంగిపోకుండా తెలంగాణను సాధించిన వ్యక్తిపై కొందరు అర్హత లేని వారు అగౌరవంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థి శక్తి నిర్ణాయక శక్తి అని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బాల్కా సుమన్, గాదరి కిషోర్ కుమార్, కార్పొరేటర్ మాజీ చైర్మన్ రాకేష్ కుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే కదా, మరి ఇప్పటి 6 ఏళ్ళు ఆగదు, నువ్వు వచ్చి 12 కోట్ల ఉద్యోగాలు ఏవి స్వామి అంటే, పకోడీలు బజ్జీలు ఇవా, అది నేను అనబోయి. మళ్ళీ అంటే మళ్ళీ నన్ను ప్రధానమంత్రిని అగౌరవం చేసినామంటారు ఎవడో ఒకడు. నేనేమంటున్నా అంటే, ఛాయముకున్నా పకోడీలమ్మినా బజ్జీలమ్మినా తప్పు కాదు, తప్పని నేను అంటలేను. ఎవరు పొట్టవాడు పోసుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకుని మంచి